ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్. నుంచి బిడ్డ రాలే, అల్లుడు రాలే. అయ్యో, అలిగిపోయినప్పటిసంది ఇంటివాకే రానే లేదా? రాలే, ఎన్నో సరే రమ్మన్న, రాకనే పాయరి. అవు అదనే, అల్లు ఎందుకు అలగాలే నా మీన? అలా కొప్పుకునే పోయలేదా? అల్లు అత్త అండిపెట్టలేదా, అరుసుకోలేదా? ఎందుకు అలగాలే నా మీన? మా అల్లునికి అంత కోపం ఎందుకు నా మీన? అండిపెట్టినా అని మంచిగానే అంటున్నావు. నువ్వు అండిపెట్టినావు కానీ దగ్గరుండి చూసుకున్నావా? నువ్వు వాళ్ళకు అల్లుడన్నా ఇలువి ఇచ్చినవా, మర్యాద ఇచ్చినవా? ఏమన్నా ఏందా, అన్ని తెలిసి కూడా గట్ట మాట్లాడతావు నువ్వు. మరి లేకపోతే ఏంది? బిడ్డ వచ్చినా కైకిలేకపోతుంది, అల్లుడు వచ్చినా కైకిలేకపోతుంది. ఇక వాళ్ళకి అనిపించదా? అనుమంటే అనరా? ఎంత అయినా కొద్దిగా ఓ అడుగు వెనుక ఉండాలి. ఇచ్చుకున్న వాళ్ళు ఇగే, పుచ్చుకున్న వాళ్ళు పులి. కాదే కాదే, ఇవాళ చూసుకుంటుంటేనే నాకు కడుపు నిడుతుంది. నాకేవాళ్ళు చేసి పెట్టాలన్నారావా? నా రెక్కాడితేనే బుక్కాడే. అది కరెక్టే, ఇక చూసుకో. నువ్వు చూసుకోకపోతే ఎవరు చూసుకుంటారు? ఇక నీ ముచ్చట మంచిగానే ఉన్నది. అత్తరు వాళ్ళ సందనాలు అనుకుంటారు, తింటారు, పోతారు. ఇంకేంటి, ఇక వాళ్ళని చూసుకుంటూ ఉంటే నేను మంచిగానే బతుకుతాయ్యా. నువ్వు ఇంత సంపాదించి ఎవరైనా పెడతావు? ఒక్క పొల రాకపోతే నువ్వెవరిని చూసుకొని ఉంటావు? పండుగల పబ్బాలకు రావద్దా పోరి? అల్లుడు కోపం వస్తే మెప్పించుకోరాదా? వదినే, నువ్వు అన్నమాట అని ఏమే, కానీ ఎప్పుడన్నా పారం కొట్టుకున్న బిడ్డకు ఫోన్ చేస్తే నా అల్లుడు నా బిడ్డతో మాటే మాట్లాడనియాడు. నేను ఎంత పోవాలి అలా దగ్గరికి? వదినే, మనకు ఎన్ని పనులు ఉన్నా బిడ్డను అల్లుడిని మంచిగా చూసుకోవాలి. ఎంత మంచిగా చూసుకున్నా తప్పు తీసేటోళ్ళు తీస్తూనే ఉంటుంది. అవన్నీ మనసులో పెట్టుకొని మన బిడ్డను మనం మంచిగా చూసుకోవాలి. ఇప్పుడు నేను ఏం చేయాలి? వదిని, ఏం చేయాలంటావు? చెర్ర నిలువ చెరువు వెనక పడ్డాక అల్లుడు బిడ్డ ఇంటికి వచ్చినప్పుడు ఏమన్నా నిలువ చేసినావా నువ్వు? ఒనాడు పోయి అల్లుడిని మెప్పించుకొని స్వప్నం తీసుకురా. ఏమని పోవాలబ్బా, అల్లుడు కోపంగానే ఉండే. ఇక అట్లా అనుకుంటే అల్లుడు ఎప్పుడు వస్తాడు? ఎప్పుడు వస్తారో అల్లుడు ఏం చేస్తాడు అబ్బా? నువ్వు అన్నట్టు ఒకసారి పోయి అల్లు నుండి బిడ్డను తీసుకొస్తా. ఆ మాట అన్నావు, ఇప్పుడు నాకు సంతోషంగా ఉంది. పో. సరే వదిలి, రేపే పోతాయ్యా. ఇక ఐకిరి పో, నేను పో. ఏంటి నువ్వు ఇంకా తయారు కాలేదా? నన్నేమో రెడీగా అమ్మా, నువ్వు ఇంకా రెడీ కాలే. పో, డ్రెస్ వేసుకో. అబ్బా స్వప్న,
నువ్వైరా పోవే, నాకు సురేష్ గారు ఫోన్ చేసిండు, అర్జెంట్ పని ఉన్నా అన్నాడు. నువ్వు మాట్లాడేది మంచిగానే ఉంది, పోయే ఫంక్షన్ మీ చుట్టాలది, అక్కడికి నేను ఒక్కదాన్ని పోతే మంచిగా ఉంటది, పోతే ఇద్దరం పోదాం, లేకుంటే లేనే లేదు. అయ్యో గట్లాంటివి ఏందే సప్న, పోకుంటే మాట పోతుంది, నాకు అర్జెంట్ పని ఉందే, అర్థం చేసుకోవే, పోజరా. నీ పనులు ఎప్పటికి ఉండేటియే గానీ ఫంక్షన్ పోయాక ఏమైనా పనులు ఉంటాయి చూసుకో. అది కాదే, మా దోస్తు గారికి మధ్యలో వాడిని పైసలు ఇప్పించిన, వాడు ఎన్ని రోజుల నుంచి ఇయ్యా అన్నాడు, ఇయ్యాలి ఇత్తా అన్నాడు, తీరే టైంకి ఇచ్చే టైంలో నేను లేకుంటే ఎట్లుంటదే, నువ్వు పోయిరా పోవే. అరే నేను ఎట్లా పోవాలి, అక్కడ నాకు ఎవరు తెలుసు పోవాలి. పోతేనే కానీ అందరు తెలిసేది, నువ్వు పోక నేను పోక చుట్టాలు ఏమనుకుంటారే, పోతు పావే. ఏమైందే ఇప్పటి దాకా ఊరి పోతా అని హుషారైందాడివి, ఇప్పటిప్పుడే ఒక చిన్న వేసుకున్నామేదే. మీ ఊళ్ళో ఫంక్షన్ అయ్యేసరికి 4 సార్లు పో అని అంటాను. అదే మా అబ్బగారి తరపు నుంచి ఎన్ని ఫంక్షన్లు వచ్చినాయి, మా అత్తలు మామలు చిన్నమ్మలు చిన్నబాపులు ఎంత మంది ఫంక్షన్లు ఉన్నాయని ఫోన్ చేసిరు, ఇంటికి కూడా వచ్చి చెప్పిర్రు. మా అమ్మ మీద ఉన్న కోపంతో ఏ ఒక్క ఫంక్షన్ అవ్వకపోతే. ఇప్పుడు మీ అబ్బగారు చూడలేదు, నువ్వు వైరా పోవే, పోకుంటే చుట్టాలు ఏమనుకుంటారే, జర వైరా పోయిన బస్టాండ్ దించుతుందా. నువ్వు ఎంత చెప్పినా గింతే గాని పా దించుదు. చేస్తున్నది ఏంది, నా బిడ్డ అల్లుడు లేరా ఏంది, లోపల కూడా బెడం పెట్టి ఉండేది, లేరు కావచ్చు, పోయి లోపల పోయి కూర్చుంటా, ఇటు ఇలా పడితే ఇవ్వాలని ఏమన్నా అనుకుంటారు. నేను పోతాంటే గేట్ వేసినా కదా, ఇప్పుడు గేట్ తీసి ఉన్నది. మంచిగా ఎందుకు వచ్చావు నా ఇంటికి, అయ్యో ఏం దాలుడు గత మాట అంటే, నేను వచ్చే వరకు గేట్ వేసి ఉన్నది, బయట ఇవ్వాలన్నా చూస్తామని అనుకుంటున్నావా అని గేట్ తీసుకుని ఇంటికి వచ్చి కూర్చున్నా. నా ఇంటికి ఎందుకు వచ్చినావు, ఎవరు రమ్మన్నారు? అయ్యో అల్లుడు గత మాట అంటే, నా బిడ్డ ఇంటికి వచ్చేటానికి నేను వాళ్ళని అడిగి రావాలా, నిన్ను బిడ్డను చూసుకొని వచ్చినా. బిడ్డ ఇన్నేళ్ళకి గుర్తుకొచ్చిందా, ఇన్ని రోజులు మీ ఉన్నా అనుకున్నా సచ్చినావు అనుకున్నావా? అయ్యాలుడు గంత మాట్లాడకు దండం పెడతా. గట్లా మాట్లాడకుంటే ఇంకెట్లా మాట్లాడాలి, ఇన్నేళ్ళల్లో ఎన్ని పనులు వచ్చే పాపాలు వచ్చినాయి, ఈనాడన్న అల్లుడిని బిడ్డని ఇంటికి తీసుకుపోవాలనే ఆలోచన నీకు వచ్చిందా? ఇన్ని రోజులు నా మొండితనం వల్ల నా మూర్ఖత్వం వల్ల మిమ్మల్ని ఇంటికి రమ్మని లేదు, నేను తోలుకపోలేదు అల్లుడు, కానీ ఇప్పుడు చెప్తున్నా అల్లుడు నా బిడ్డను తీసుకొని ఇంటికి రాదు. ఎందుకు అత్తారు, ఏమున్నా అని అత్తారు, ఇంటికి వచ్చిన అల్లుడిని ఎట్లా చూసుకోవాలో ఎట్లా అడుకోవాలన్న తెలివిందా, అల్లుడంటే ఇష్టం ఉంటే అత్తడు లేకుంటే పోతాడని అనుకుంటానవా, మర్యాద లేని ఇంటికి నేను రాను, నా పిల్లాన్ని కూడా తోలా. అయ్యా అల్లుడు తెలిసి తెలియక దోషి దోయక నేను అరుచుకున్నా, కానీ అది నా తప్పే, కానీ ఇప్పుడు బిడ్డను తీసుకొని ఇంటికి రాదు. మేము రాము, మాకు అవసరం లేదు. ఇట్లా మాట్లాడితే నేను ఎవరో ముఖం చూసుకొని బతకాల బిడ్డ, నా బిడ్డను దూరం చేయకు, నీ దండం పెడతా, నీ కాలు మోపుతా, నా బిడ్డను తీసుకొని ఇంటికి రా అల్లుడు, నీకు పుణ్యం ఉంటుంది అల్లుడు. ఏంది
నీ బిడ్డను నేను దూరం చేసిందా, నువ్వు దూరం చేసుకున్నావా? అవ్వత్తమ్మ, మా ఊసం కట్నం కంటే నేను ఎప్పుడన్నా ఎక్కువ అడిగిందా? భూములు అడిగినా, జాగలు అడిగినా, బంగారం అడిగిందా? మేము ఇంటికి వస్తానం అంటే కైకీలు పోతావా? అంటే మాకంటే కైకీలు ఎక్కువైందా? రాక రాక బిడ్డ ఇంటికి వస్తే ఎవడు అరుచుకోవాలి, ఎవడు చూసుకోవాలి, ఎవడు అంటి పెట్టాలి? అంటే మేమంత అలసా? మాకంత విలువలేదా? బిడ్డకు తల్లన్న ధీమా ఇవ్వలియాలి. ఆ మాత్రం అని వెళ్తాను అనికో. అయ్యాలుడు, రెక్కల కట్టం చేసుకుని బతికేదాన్ని, కైకిలి పోతే 2 రూపాయలు వస్తాయని పోయినా కానీ మీరంటే విలువలేక కాదు, మీరు రావద్దని కాదు, నా తప్పులన్నీ మన్నించాలి. ఇప్పటికైనా బిడ్డను తీసుకొని ఇంటికి రాలు, నేను దండం పెడతా. ఇప్పుడు ఎందుకు ఏడుతానవు అత్తమ్మా? నేను నీ ఇంటికి వచ్చినప్పుడు ఎంత విలువ తక్కువతనంగా మాట్లాడినావో, ఊళ్ళో వాళ్ళు ఏమనుకున్నారో అన్నీ మర్చిపోయినావా? నువ్వు మర్చిపోయినా నేను మర్చిపోను. ఎట్లా వచ్చినవా అట్లవో? అది లేదు, రాదు. ఎట్లా వచ్చిన వాటిలో వెళ్ళిపో. అయ్యో దేవుడా, నా చేతులార నేనే చేసుకున్నా, నా చేతులార నేనే చేసుకున్నా. నా బిడ్డను చూసుకోకుండా అయిపోయింది నా బతుకు. అయ్యో దేవుడా. ఏమైంది, ఎందుకు వస్తున్నావు? వదినే, బిడ్డ దగ్గరికి పోయి అల్లుని మెప్పించుకొని బిడ్డను తీసుకొచ్చుకోపోవానంటే, బిడ్డను చూసి తీసుకొచ్చుకుందామని పోయిన అల్లుడు నా దర్వాజ ఎందుకు తొక్కినావు? నేను దూరణ తోలపో, నీ బిడ్డనని మాట్లాడండి. ఎందుకు వచ్చినావు, నిన్ను ఎవడు రమ్మన్నాడు అని కోపంగా అన్నాడు వాదని, నిన్ను ఏం తప్పు చేసిన వాదని. అయ్యో ఎట్లా అన్నాడా? ఏడవకు వాదని, ఎదుకెడతావు? అన్నీ ఒకతేరే ఉంటాయి ఆ రోజులు. ఆయన కళ్ళునికి అర్థమయ్యి ఆయనే తోలుతాడు ఈ బిడ్డను, ఏం బాధపడకు. మాలుడు ఎప్పుడు అర్థం చేసుకుంటాడో, నా బిడ్డను ఎప్పుడు పంపిస్తాడో? నువ్వు ఏడ్చినంత మాత్రాన ఇప్పుడే తోలిస్తాడా? అర్థం చేసుకుంటాడు ఆయనే తోలిస్తాడు, కానీ నువ్వు ఏడవకు, పో ఇంట పో. ఏడవకుంటే మా రాతలు ఏమున్నాయి వాదనే, మా రాత గిట్ట రాచిండు. ఏం కాదు, ఇప్పుడు మీ అవ్వ గురించి ఎందుకే పొద్దు పొద్దునే అవ్వ గురించి తీసి నాకు మనశాంతిలో కూడా ఇస్తావా? వచ్చింది అయితే చెప్పలేదు. ఏమని చెప్పండి,
నిన్ను దూసుకోవడానికి వచ్చిందని చెప్పన్నా, చూసుకోవడానికి వచ్చిందని చెప్పన్నా. మా అమ్మ ఎందుకు వచ్చిందో పక్కకు పెట్టు. అసలు నచ్చిన విషయం నాకెందుకు చెప్పలేదు? నాకు చెప్పాలనిపించలే, అందుకే చెప్పలే. ఇన్ని రోజులు నిన్ను నేను ఒక్క మాట కూడా అడగలేదు. మా అమ్మగారింటికి ఎందుకు దూరతలేవని కూడా నేను అనలేదు. కానీ ఇప్పుడు అడుగుతాను, చెప్పు. మా అమ్మ చేసిన తప్పేంది? నన్ను నీకు ఇచ్చి పెళ్ళేసు తప్ప, లేకపోతే దానికి కట్నమిచ్చే స్తోమత లేకుండా నువ్వు అడిగినంత కట్నమిచ్చు తప్ప. నన్ను పెళ్లి చేసుకున్నప్పుడు మా అమ్మకు ఒక మాట ఇచ్చిన గుర్తున్నదా? నీకు కొడుకులు లేనందుకు కొడుకు కంటే ఎక్కువ చూసుకుంటాను తప్ప. ఏదో మాటలు నా ఒక్కనుకుంటేనే అయిపోదే. మీ అబ్బా కూడా ఉండాలి అల్లుడని. మనం ఇంటికి పోయినప్పుడు అలా ఎట్లా వచ్చుకున్నానో నీకు తెలియదా? మనని కాదని కైకిలిపోతుందా? మనని పక్కకు పెట్టి పక్కలతో ముచ్చట్లు పెడతదా? విలువలేని ఇంటికి నేను రాను. నీకు పోవాలనిపిస్తా నువ్వు పో. ఎట్లా పోయిందా నువ్వు అక్కడనే ఉండు. మళ్ళీ నా గర్వ దొంగకు ఎందుకంత మొండిగా మాట్లాడుతాను? అది తోసి తోయక మనతో అట్లా మెదలుకున్నది అన్ని తెలిసినా నువ్వెందుకు అట్లా మాట్లాడుతాను? అంతే మాట్లాడితే దానికి నీకు తేడా ఏముండదు. మనం పోయినప్పుడు అలా మనతోటే ఉండాలి. మనం నేర్చుకోవాలంటే తనకి ఇల్లెట్లు వెళ్ళాలి, తను పొట్టెట్లా నిండాలి. నా చిన్నప్పుడే మా నాన్న చచ్చిపోతే తన రెక్కల కట్ట మీద ఇన్ని రోజులు ఎలా తీసుకొచ్చింది? దానికి ఉన్న రోగం వల్ల ఒక్కటే, ఒకరి దగ్గర చేయి దాపది, ఒకరి మీద ఆధారపడది. దాని ఆలోచన లాగుతుంది. నువ్వేమో ఇంటి పోత అలుసుకోరు, నన్ను పట్టించుకోరు, నేనంట లెక్క లేదని నువ్వు మాట్లాడతావు. నీ ఆలోచనతోటి ఇన్ని రోజులు నన్ను అమ్మగారింటికి దూరం చేసినావు. ఇవన్నీ మాట్లాడి నేనేదో తప్పు చేసినట్టు మాట్లాడతావేందే సప్న? అంటే మీ అబ్బాయి చేసింది కరెక్ట్, నేను చేసింది తప్ప. చెప్పే నువ్వు చెప్పు. మా అబ్బాయి చేసింది కరెక్ట్ అంటలేదు, నువ్వు చేసింది తప్ప అంటలేదు. మీ ఇద్దరి వల్ల నేను బాధపడుతున్నా. మీరిద్దరు చేసింది తప్పే. ఇన్ని రోజుల నుంచి నన్ను అమ్మగారింటికి దూరం చేసినావు. ఇప్పుడు నువ్వు ఎందుకు తనవునా? నేను చేయమంటావు చెప్పే సప్న? ఇన్ని రోజులకు మా అమ్మకు పానం కొట్టుకొని మొదటి చూడబోతాయి మన గర్వ చచ్చుకొని వచ్చింది. మనం మా అమ్మోళ్ళింటికి పోదాం. నా మాట నేను నన్ను అర్థం చేసుకో. నీకు దండం పెడతా. నేనేదో తప్పు చేసినట్టుగా మాట్లాడుతున్నావేందే సప్న? మనం పోకుంటే మన విలువ తెలవడానికి ఇన్ని రోజులు నిన్ను పంపలేదు. అంతేగాని నువ్వు ఏడితే చూసుకుంటూ ఉండడానికి కాదు. సరే ఏడవకు, నువ్వన్నట్టుగానే మీ అమ్మోళ్ళ ఇంటికి పోదాం. ఇప్పటికైనా నా మనసులో బాగా అర్థం చేసుకున్నావు. సరే పోదప్ప. మాటకు నా బిడ్డ ముఖం చూస్తానో చూడనని నేను మస్తు బాధపడ్డాను. ఇప్పుడు గవర్నమెంట్ ఎందుకు అత్తమ్మా? అయింది ఏదో అయిపోయింది. మేము మీ ఇంటికి వచ్చినాం కదా, మీ బిడ్డను కూడా తోలుకొచ్చినా. నా మాటలన్నీ మన్నించి నా బిడ్డను నా ఇంటికి తీసుకొచ్చాను. ఏ మాట మనసులో పెట్టుకోకల్లు అమ్మ. ఏడవకే ఏడవకు. మీరు వచ్చి మర్చిపోయి దా బిడ్డ అల్లుడుగా ఎక్కడ అక్కడనే ఉన్నది దాన్ని. ఏంటిది? అవునే సప్న, మీ అమ్మ ఇంటికి వచ్చిందన్న ముచ్చట నీకు చెప్పనే చెప్పపోతుంది. నీకెట్లా తెలిసిందే? నన్ను ఎట్లా అడిగినావు? ఇక నువ్వు చెప్పకపోతే నాకు ఎవ్వరు చెప్పరా? రాజకుమార్ అని చెప్పిండు తీ నీ కథలన్నీ నాడు సక్క ఇంట్లోకి. అమ్మా రాజు బావా, నీ సంగతి చెప్తా. మా చెప్పినా కదా నువ్వు చేసిన మంచిది కానీ దానడు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ముని ఫిలిమ్స్ కార్పొరేషన్. చూసారు కదా వీడియో ఎట్లుంది? మస్తుంది కదా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరి ఎన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. గంట మాత్రం గట్టి కొట్టురీ.